student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. ఎప్పుడన్నా చూసా కన్నా ఎన్నా ఎక్కడన్నా ఇవ్వగలిగితే ఇచ్చాం అనే ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవ్వగలిగిన ఇచ్చాం, ఇవ్వలేకపోతే ఇవ్వలేదని చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పాం. అంతేగాని నువ్వు డూప్లికేట్ పెట్టాలి, ఇంటికి మంజూరు చేసేసి లిస్టులు తయారు చేసేసి ప్రతి గ్రామంలో ఎవరిని మంచి పెడతామని ఏం చేద్దామని. అంటే ఇవాళ ఎలక్షన్ దాటి ఎలక్షన్ దాటేస్తే ఇంక ప్రాణాలు తీసేస్తారు కదా, పోయినట్టే కదా. పైపోయి నలుగురు కూర్చున్నాడు కలెక్షన్ ఏజెంట్లో, కలెక్షన్లో రోజు అంటే ఎన్నికలు మళ్ళీ ఈ డబ్బే మళ్ళీ మీకు మీ ప్రజలు పంచుతారు. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం. డూప్లికేట్ పట్టాలు పనిచేసే సంస్కృతి రాష్ట్రంలో ఇలా ఒక విలేకరి గారుగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లా చేయడం అన్నది ఎంతవరకు ధర్మం అని చెప్పి చెప్తున్నాం. జర్నలిజం అంటే మేము అందరూ గౌరవిస్తాం, జర్నలిస్ట్ గౌరవిస్తాం. దురదృష్టం ఏంటంటే ఇందులో మీ జర్నలిస్టులు కూడా ఇచ్చినట్టు నాకు ఇచ్చారా లేదా? ఏదో ఇచ్చారన్నప్పుడు ఏదో అన్నట్టు మీకు ఒరిజినల్ ఇచ్చారేమో మీకు, ఎందుకంటే మరి మీరు పట్టించుకుంటారు కదా. అందుకని మీరు అని దయచేసి దీని మీద వెంటనే ప్రజలకు తెలియజేయండి. మేము చేయవలసిన కార్యక్రమం మేము మా పార్టీ హైకమాండ్ మా పార్టీకి తెలియజేస్తాం, అలాగే ఎలక్షన్ కమిషన్కి తెలియజేస్తాం, అన్ని రకాలుగా మేము తెలియజేస్తాం. మీరు దయచేసి ఇది ప్రజలకు తెలియజేయండి. అనవసరంగా 100 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు నష్టపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు, 100 మంది నష్టపోతూ ఉన్నారు. ఈ లిస్టు చూడండి, 118 మంది ఉన్నారు. ఎలా నష్టపోతూ ఉన్నారో చూడండి. వాళ్ళందరినీ దయచేసి, అసలే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం పెట్టి పెట్టారు, దాంతో ఏమో ఇదో సంక్షోభం. రేపు 12వ తారీఖు అందరూ కూడా తుఫాన్ హెచ్చరికల హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేపు మే 12వ తారీఖు ఆ ప్రాంతాల్లో మరిన్ని ఈ పట్టాలు పంచబడతాయి 12 రాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, ఆ పట్టాలు ఉన్నాయా లేదా ఒకటి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది. ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేసుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, ఈ పట్టా కరెక్ట్గా చూసుకోండి, అసలు ఆ పట్టా కదా భూ ఉందో లేదో చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏ ఊరోళ్ళకి ఆ ఊర్లో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, ఏ ఊరోళ్ళకి ఆ ఊరికి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు పక్క ఊర్లో ఎందుకు ఇచ్చావన్నది వేళ అర్థమవుతుంది. నువ్వు పక్క ఊర్లో ఇవ్వడంలో అంటే ఎన్ని ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి పక్క ఊర్లో ఇచ్చుకుంటే లేరు. ఇక్కడ ఎకరం 40 లక్షలు 60 లక్షలు కొన్నావు, అక్కడ ఎకరం 60 లక్షలు కొన్నావు, 70 లక్షలు సేమ్ అయ్యే రేట్లు కొనుక్కున్నావు. కొనుక్కున్నప్పుడు ఉన్న ఊర్లో ఎందుకు ఇవ్వలేదు? నా చిరునామా నువ్వు ఆచారం నువ్వు ఎవరు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా చిరునామాలు మా తాతగారు వెళ్ళేదంటే ఏమని చెప్తావు, మా అమ్మగారు వెళ్ళేది ఏదో ఏం చెప్తావు, నాన్నమ్మగారు వెళ్ళేంటే ఏం చెప్తావు, ఏదైనా ఊరు వెళ్తే మీ దేవుడు అంటే ఏమని చెప్తావు. అంటే ఇన్ని ఈ రకంగా ఏదో ఓట్ల గురించి అటు ఇటు గలిమిలు చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇందులో పెద్ద ఎత్తు అవినీతి ప్లస్ ప్రజల యొక్క ప్రజలు ఏ రకంగా దోచుకోవాలో అన్ని రకాలుగా అన్ని మార్గాల్లో బెస్ట్ మార్గం దీన్ని ఎంచుకున్నట్టు ఇవాళ తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆడివో గారు మా ఫోన్లు ఎత్తక్కర్లేదు. ఆడివోగా దయచేసి మా ఫోన్లు ఎత్తి దీని దానికి కంప్లైంట్కి సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. సార్ అదే లేదని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో చేస్తారు. ఒక స్వామినగర్లో దాని మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రతి ఊర్లోనే చేస్తారు. ఇవాళ స్వామినగర్లో జనం బయటకు వచ్చి ఇప్పుడు దగ్గర గుట్టుగా ఇది ఎవరికైనా తెలిసిపోద్దేమో, ఈ పట్ట పోద్దేమో నాకు అని చెప్పి ఇలాగ గుండెలకి దాచుకున్న పట్టాలని వాళ్ళకి అనుమానం వచ్చి ఒకటి 10 సార్లు మేము చెప్తా ఉంటే అనుమానం వచ్చి వచ్చి చూపించారు. మాకు చూపిస్తే వాళ్ళు లెటర్లు పెట్టారు, లెటర్లు పెడితే అట్లా చూసి సమాధానాలు ఇవి అదేదండి ఏమన్నా ఉన్నాయండి. తీయకపోవడం, దత్తలు తీయకపోవడం ఏంటి? దత్తకు అడిగితే ఎవరు అడుగుతారు? ఆ ఇంట్రోల్ ఇచ్చి సర్టిఫికెట్ లెటర్ రాసి ఇమ్మంటున్నారు.
ఏ సిస్టమ్, నీ సిస్టమ్ ఏమైపోయింది? జన్మ మరణాలు నువ్వు రిజిస్టర్ చేస్తున్నావు కదా, నువ్వు ఏ సోషల్లో ఎక్కడ కనిపెడితే ఒప్పుకోరు కదా. తీసుకెళ్ళి మరణించిన వాడిని మన చెప్పిన చోటే, ప్రభుత్వం నిర్ణయించిన చోటే కదా మనం చేస్తున్నాం. అక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాన్ని ఎందుకు అనుసంధానం చేయరు? ఓటర్ లిస్ట్కి ఆధార్ కార్డుకి ఎందుకు అనుసంధానం చేయకుండా నా బ్యాంక్ అకౌంట్, నా పోస్టల్ అకౌంట్, నా అకౌంట్ అనుసంధానం చేయమంటావు? నా టెలిఫోన్ బిల్ కూడా అనుసంధానం చేయమంటావు? నువ్వు చేయాల్సింది ఎందుకు చేయట్లేదు? నీ వాళ్ళు ఆ జన్మ మరణాలు అనుసంధానం చేయాలి కదా. ఇప్పుడు చనిపోయిన ఓటర్లు ఐడెంటిఫై చేసి పెట్టుకుని వెళ్తే ఆ ఓటర్లు ఏం చెప్తావు ఉన్నావు నువ్వు? వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వాళ్ళు చనిపోయారని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. ఆ లెటర్కి రాసి పెట్టుకెళ్తాను, దానికి అదంటే టీటీ నేనే రాసి పెట్టేస్తాను. ఇంత ఇంత డూప్లికేట్ పెట్టాలి తయారు చేసేయగలేంది? ఎవరో పేరు మీద చిన్న సర్టిఫికేట్ పెట్టుకెళ్ళిన ఎంతసేపు అనేది అది కాదు కదా పద్ధతి. ఒక సిస్టమ్, ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నికల కమిషన్ దాన్ని నిర్వహించాలి, దాన్ని చెయ్యాలి. రూరల్లో సుమారు 6,000 ఓట్లు ఈవేళ రకరకాల రూపాల్లో గల్లంతే ఉన్నాయి. కంప్లీట్ ఇచ్చాం, ఫోన్ ఎత్తలేదంటే దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి. మాకు పర్మిషన్లు లేట్ అవుతున్నాయి, పర్మిషన్లు ఒక ఇంకొకరికి జరిగినట్టుగా మాకు జరగట్లేదు పర్మిషన్ విషయంలో. దాని మీద ఏదైనా మాట్లాడదాం అనుకుని ఎదరికెళ్తే ఫోన్ ఎత్తట్లేదు. అప్పటికి నేను కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డాను ఫోన్లో. ఆయన్ని అయ్యా నన్ను ఓడించొద్దండి, మీకు ఎవరో చెప్పినా ఓడించాలి, మీరు వచ్చినట్టున్నారు, నన్ను దయచేసి ఓడించొద్దని చెప్పి నేను ఆయన ప్రాధాయపడ్డాను. ఇంతకన్నా నేను ఏం చేయగలను? నేను తప్పకుండా వెళ్తాను, వెళ్ళి పరిస్థితి వచ్చింది కదా. ఇవాళ దీని మీద యాక్షన్ లేకపోతే మటుకు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.